దేశంలో మహమ్మారిని పూర్తిగా ఎదుర్కోకముందే వైరస్లు దాడి ప్రారంభమయ్యాయి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి వాడుతున్న స్టెరాయిడ్స్ వెంటిలేటర్ల మూలంగా ఈ వైరస్లు కరోనా రోగంలో ఏర్పడి అవి అందరికీ వ్యాప్తి చెందుతున్నాయని తెలుస్తోంది. ఓ పక్క కరోనా దశల వారీగా దడపుట్టిస్తుంటే మరోపక్క ఫంగస్లు మనిషి ప్రాణాలను తీస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువయ్యి ప్రజలను వణికిస్తోంది. దీని తర్వాత వైట్ ఫంగస్ గురించి విన్నాం. ఇది బీహార్లోని పాట్నా మెడికల్ కాలేజీలో 4 వైట్ ఫంగస్ కేసులు నమోదైనట్లు పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మైక్రోబయాలజీ హెడ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్ తెలిపారు. కరోనా మాదిరి వైట్ ఫంగస్ కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని చెప్పారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మాంగాలు, నోటికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా ఎల్లో ఫంగస్ ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. రీసెంట్గా వైట్ ఫంగస్ కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది చాలదన్నట్లు తాజాగా ఎల్లో ఫంగస్ కేసు కూడా బయటపడింది. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న వేళ మరో కొత్త ఫంగస్ జాబితాలో చేరిపోయింది. దీని పేరే ఎల్లో ఫంగస్. ఎల్లో ఫంగస్ కు సంబంధించిన తొలి కేసు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఇది బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్ల కంటే ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లో ఫంగస్ సోకిన వ్యక్తికి ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ నేతృత్వంలో చికిత్స అందుతోంది. బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ల కంటే ప్రమాదకరంగా ఉంటుందని, ఇది శరీరంలో అంతర్గతంగా ఏర్పడి దాడి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎల్లో ఫంగస్ లక్షణాలు ఎలాగుంటాయి అంటే, మనిషిలో బద్ధకం ఎక్కువగా ఉండడం, నిద్ర మత్తు కలిగి ఉండడం, ఆకలి కాకపోవడం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఎల్లో ఫంగస్ మరింత తీవ్రంగా మారిందంటే మనిషిలో మరిన్ని మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు. అంటే నిత్యం చీము కారడం, ఒకవేళ ఏమైనా గాయాలుంటే ఆ గాయాలు మానకపోవడం, గాయాలు మానేందుకు చాలా రోజులు సమయం పట్టడం, ఒంట్లో భాగాలు పనిచేయకపోవడం, కళ్ళు లోపలికి పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఎల్లో ఫంగస్కు అంపోర్టేరిషన్ బి ఇంజెక్షన్ మాత్రమే విరుగుడని చెప్పారు. ఎల్లో ఫంగస్ అనేది ఓ ప్రమాదకరమైన డిసీజ్ అని, ఇది శరీరంలో అంతర్గతంగా ఏర్పడి దాడి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలని, లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎల్లో ఫంగస్కు అంపోర్టేరిషన్ బి ఇంజెక్షన్ మాత్రమే విరుగుడని చెప్పారు. ఎల్లో ఫంగస్ అనే వ్యాధి రావడానికి ప్రధాన కారణం పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే అని నిపుణులు అంటున్నారు. వ్యక్తిగత శుభ్రత కూడా మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే బ్యాక్టీరియా ఫంగస్ పేరుకుపోయి దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంటిలో తేమ శాతం కూడా చూసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా మరియు ఫంగస్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయని చెప్పారు. 30% నుంచి 40% మధ్య తేమ శాతం ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5424 మ్యూకోరో మైకోరిస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. Please subscribe BCN channel. Please subscribe BCN channel. Indulo meeku kavalsina anni rakala hangulu untayi. Hi, this is MM Srilekha. Please subscribe to BCN channel.